స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అన్నాడా. మనం వాళ్ళని ప్రార్థన చేయండి బాబు అంటే, సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ ఏదైనా సందర్భంలో ప్రార్థన చేయండి అంటే ఇదే స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం అంటే అర్థం ఏమిటంటే వాళ్లకు ప్రార్థన చేయటం రాదు. ఎప్పుడైతే పేతురు మునిగిపోతున్నాడో, మునిగిపోతున్న సమయంలో ఏమన్నాడో తెలుసా, ప్రభువా నన్ను కనికరించు అంటే అంత ప్రమాదంలో ఉన్నాడు. దావీదు ఇప్పుడు సడన్గా యెహోవా అంటున్నాడు అంటే అర్థం ఏమిటంటే అంత ప్రమాదంలో ఉన్నాడు, అంత సమస్యల్లో ఉన్నాడు. ఎస్, ఈరోజు మనలో ఎవరైనా అటువంటి సమస్యల్లో ఉన్నారా, మునిగిపోతున్నట్టుగా ఉన్నారా, ప్రాణ అపాయ స్థితిలో ఉన్నారా, ప్రాణం పోతుందేమో అనే భయంతో ఉన్నారా? అయితే గమనించండి, మన సమస్య ఎంత తీవ్రమైనా, అది ఎంత కఠినమైనా, అది ఎంత విపత్కరముగా ఉన్నా మనం ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. మన దేవుడు సమస్యలను తీర్చేవాడు. మొదటిగా మనం చూస్తుంది ఏమిటంటే, హీ అడ్మిట్స్ దట్ ఈజ్ ఇన్ ప్రాబ్లం. దావీదు ఒప్పుకుంటున్నాడు తాను సమస్యలో ఉన్నాడని. దావీదు రాజే అయినా సమస్యలు ఉన్నాయి. సహజంగా అంటాం కదా, పేత కష్టాలు, పేతకేం చెప్పి, పేతకు కూడా కష్టాలు ఉంటాయంట, తెలుసా మీకు? అనగా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. రాజే కానివ్వండి, అధికారే కానివ్వండి, డబ్బున్నవాడే కానివ్వండి, డబ్బు లేనివాడే కానివ్వండి, అందగాడే కానివ్వండి, అందం లేనివాడు కానివ్వండి, విద్యావంతుడు కానివ్వండి, విద్య లేనివాడు కానివ్వండి, ఉద్యోగస్తుడు కానివ్వండి, ఉద్యోగం లేనివాడు కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. అడుగుతున్నాను ఈరోజు మనలో ఎవరికైనా, నాకే కష్టం లేదండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక్కరే. ఎవరే అంటే చచ్చిపోయినా శవం, దానికి ఏ కష్టం ఉండదు. చచ్చిపోయిన శవానికి ఏ కష్టం చెప్పండి? నన్ను బాక్స్లో పెడతారా, నన్ను తగలబెడతారా, నన్ను సమాధి చేస్తారా, ఇవేమి పట్టించుకోదు. చచ్చిన తర్వాత ఏ సమస్య లేదు. బ్రతికున్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా సహోదరి, నీవు సమస్యతోనే వచ్చి కూర్చున్నావు. అది ఏ సమస్య, ఏ కష్టమో, అది ఎంత ప్రమాదకరమైందో, ఎంత విపరీతమైందో, ఎంత దుఃఖాన్ని పుట్టించేదో అది నీకు తెలుసు. దావీదు ఒప్పుకుంటున్నాడు తను సమస్యలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. తను బాధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, నిందించేవాళ్ళు, తనకు నెమ్మది లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ సహోదరుడు నీ జీవితంలో నిన్ను నిందించేది, బాధించేది కేవలం నీ భర్త మాత్రమేనేమో, సహోదరుడా నీ జీవితంలో నిన్ను బాధించేది, గాయపరిచేది కేవలం నీ భార్య మాత్రమేనేమో, లేక నీ కొడుకో, లేక నీ కూతురో, లేక ఎవరో ఒకళ్ళో, అత్తో లేకపోతే కోడలో అయి ఉండొచ్చు. కానీ దావీదుకి అలా కాదు. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది దావీదును బాధిస్తున్నారు. అటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. తరువాత అంటున్నాడు, నా మీదకి లేచు వచ్చు వారు అనేకులు. ఆఫీస్లో సమస్య, ఇంటిలో సమస్య, బంధువుల మధ్య సమస్య, ఇంటి లోపట, ఇంటి బయట, చుట్టూ ఎటు చూసినా సమస్యే. దావీదు రాజు అయినప్పటికీ తన జీవితంలో ఎన్ని సమస్యలు చూశారా? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయిపోయింది వాడి పని. ఇంక దేవుడు కూడా వాణ్ణి రక్షించలేడు, దేవుడు కూడా వాణ్ణి కాపాడలేడు, దేవుడు కూడా వాణ్ణి లేవలెత్తలేడు. అంటున్నారు నిన్ను చూసి నీ పని అయిపోయిందని, అంటున్నారు నిన్ను చూసి నువ్వు ఇంకా బాగుపడవని, అంటున్నారు నిన్ను చూసి ఇంకా నీ జీవితంలో పైకి లేవలేమని, అంటున్నారని నిన్ను చూసి వాడి ఏమందాం, వాడి పని ఇంకంతే అని చెప్పి, ఇంకా దేవుడు కూడా వాడిని బాగు చేయలేడు, దేవుడు కూడా స్వస్థపరచలేడు, దేవుడు కూడా మార్చలేడు అని నిన్ను చూసి ఎవరైనా అంటున్నారా? దావీదును చూసి అన్నారు, దేవుడు కూడా అతన్ని బాగు చేయలేడు, రైట్? కానీ అంటున్నాడు, నన్ను గురించి చెప్పేవారు అనేకులు. అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. అద్భుతం. ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని బాధల మధ్య, తను వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు విస్తరించి ఉన్న సమయంలో దావీదు అంటున్నాడు, అయినా నేను తప్పక తల ఎత్తుకుని తిరుగుతాను, అయినా నేను తప్పక గర్వించే రోజు ఒకటి వస్తుంది, అయినా నేను అతిశయించే రోజు వస్తుంది. ఈరోజు నన్ను బాధించేవాళ్ళు విస్తరించి ఉన్నప్పటికీ,
నాకు ఎటువంటి సహాయము దొరకదని, నేను బాగుపడనని, నాకు మంచి రోజులు రావని, నేను ఫలించనని, నా జీవితంలో విజయాన్ని చూడనని, నా పని అయిపోయిందని ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళ ఎదుట నా దేవుడు నా తల ఎత్తే రోజు ఒకటి రాబోతుంది అని చెప్పి దావీదు విశ్వసించాడండి. దావీదు నమ్మాడండి. సమస్యల మధ్య దావీదు తన తల ఎవరి వైపు ఎత్తాడు తెలుసా? దేవుని వైపే ఎత్తాడు. సమస్యల్లో వచ్చావా? దిక్కు దశ లేని స్థితిలో వచ్చావా? అనారోగ్యంతో వచ్చావా? ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలోను నిందలోను వచ్చావా? నీ తల యెహోవా వైపు ఎత్తు, నీవు ఆయన వైపు చూడు. దావీదు అదే చేశాడు. తన కష్టంలో తన బాధలో దేవుని వైపుకు తిరిగాడు. ఏమంటున్నాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరము ఇచ్చును. వాట్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దావీదుకి ఎంత కాన్ఫిడెన్స్ అండి దేవుడిలో, దావీదుకి ఎంత నమ్మకం అండి దేవుడిలో. ఎస్, నేను సమస్యల్లో ఉన్నా, ఎస్ నేను కష్టంలో ఉన్నా. విచిత్రమైన కష్టం ఏమిటంటే, దావీదు కలిగి ఉన్న విచిత్రమైన కష్టం ఏమిటంటే, ఆ కష్టం ఎవరో వల్ల కాదు, తన ప్రియ కుమారుని వల్ల వచ్చిన కష్టం. తన అబ్షాలోమును బహుగా ప్రేమించాడు. అబ్షాలోము బహు అందగాడు. దావీదు యొక్క బహు ప్రియమైన కుమారుడు. అటువంటి ప్రియమైన కుమారుడే దావీదుకు ఎదురు తిరిగాడు. దావీదు మీదకు లేచాడు. దావీదు సింహాసనం నుంచి కిందకు లాగే, దావీదును తన సింహాసనం నుంచి కిందకు లాగేయాలని, దావీదు బ్రతుకున్నప్పుడే ఆ సింహాసనం మీద కూర్చోవాలని తహతహలాడాడు ఈ అబ్షాలోము. ఆ అబ్షాలోము ఆఖరికి దావీదును తరుముతూ ఉన్నప్పుడు, కుమారుడే తనను తరుముతూ ఉన్నప్పుడు, బాధను తట్టుకోలేక, అవేదం తట్టుకోలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, నిజమే పరాయి వాళ్ళ వల్ల సమస్య వస్తే ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఉద్యోగంలో ఎవరి వల్ల సమస్య వస్తే చెప్పుకోవచ్చు, బంధువుల వల్ల ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవచ్చు, కన్న కూతురు వల్లే సమస్య వస్తే, కట్టుకున్న వాడి వల్లే సమస్య వస్తే, తోడుగా నీడగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన భార్య వల్లే సమస్య వస్తే, కొడుకు వల్లే సమస్య వస్తే, ఇంటిలో ఉన్న వారి వల్లే నీకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటావు? దావీదు ఎవరికి చెప్పుకోగలడు? తన కొడుకు వల్లే సమస్య వచ్చింది. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీకొచ్చిన సమస్య నీ కుమార్తె వల్లేనా? నీకొచ్చిన సమస్య నీ కొడుకు వల్లేనా? నీకొచ్చిన సమస్య నీ కోడల వల్లేనా? నీకొచ్చిన సమస్య నీ అత్త వల్లేనా? నీకొచ్చిన సమస్య నీ తండ్రి వల్లేనా? నీ తల్లి వల్లేనా? లేదా నీ భర్త వల్ల, లేక నీ భార్య వల్ల, నీ ఇంటిలో ఉన్న వారి వల్లే నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరు చెప్పుకుంటావు? దావీదు ఎవరికి చెప్పుకోగలడు? తన చుట్టూ ఉన్న వారికి చెప్పుకోగలడా? ప్రజలకు చెప్పుకోగలడా? లేదండి. ఏం చేశాడు? ఎలుగెత్తి నా దేవునికి నేను మొరపెట్టాను, ఆయన తన పరిశుద్ధ స్థలము నుండి నాకు ఉత్తరము ఇచ్చును. కాబట్టి సమస్య అయితే ఉంది, కానీ దావీదు దగ్గర ఒక విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు ఉత్తరం ఇస్తాడు, నాకు ఆధారము ఆయనే. నాకు చాలా ఇష్టమైన మాట ఏమిటి? నీవే నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం. ఈరోజు సహోదరుడి సహోదరి సహోదరుడ, మనుషుల్ని ఆధారం చేసుకో మాకు, డబ్బును ఆధారం చేసుకో మాకు, నీ బలాన్ని ఆధారం చేసుకో మాకు, నీకున్న స్థితిగతులను ఆధారం చేసుకో మాకు, నీ బంధువులను ఆధారం చేసుకో మాకు, నీ కులాన్ని ఆధారం చేసుకో మాకు, నీ ప్రాంతీయ తత్వాన్ని ఆధారం చేసుకో మాకు. ఇవన్నీ కూడా ఎంతో కొంత సహాయం చేయొచ్చు, కానీ జీవితాంతం నీకు తోడుగా ఉండడానికి, జీవితాంతం నీకు సహాయం చేసే అవకాశము ఉండదు. మరి మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవానే ఆధారము చేసుకోవాలి. యెహోవాను మనం ఆధారం చేసుకుంటే ఏమవుతుందో చూడండి. కావున నేను పండుకొని నిద్రపోతాను. ఏదో చాలామందికి ఉన్న సమస్య ఏంటి తెలుసా? నిద్ర పట్టకపోవడం. ఎందుకని? నాకు నిద్ర పట్టడం లేదు బ్రదర్. అప్పులు వాళ్ళ బట్టి నిద్ర పట్టడం లేదు బ్రదర్. గయాలి భార్యను బట్టి నిద్ర పట్టడం లేదు బ్రదర్. వేధించే భర్తను బట్టి నిద్ర పట్టడం లేదు బ్రదర్. నా కూతురు గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు బ్రదర్. చదువు సందేహం లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్న కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టడం లేదు బ్రదర్. ఎన్నెన్ని సమస్యలు ఈరోజు మనుషులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. కుమారుడు తనను తరుముతున్నాడు, అది ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఆ సమస్యను తీసుకొచ్చి దేవునికి చెప్పాడు. దేవునికి చెప్పి అంటున్నాడు, నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటే సమస్య అయితే ఉంది, కష్టమైతే ఉంది, కానీ దాన్ని తీర్చగలిగిన దేవుడు కూడా నాకు ఉన్నాడు, కనుక నేను భయపడనవసరము లేనే లేదు.
సో ఈరోజు ఈ మాటలు వింటున్న తల్లి తండ్రి, నీ జీవితంలో పెద్ద సమస్య ఉంది, దాని గురించి నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు, అల్లాడిపోతున్నావు, కానీ ఆ పెద్ద సమస్యను తీర్చగలిగిన మహా గొప్ప దేవుడు నీకున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దిగులు పడిన అవసరం లేదు, కాబట్టి భయపడిన అవసరం లేదు. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. ఐ డోంట్ కేర్, నేను భయపడనే భయపడను. ఎంత నిర్భయంతో కూడినటువంటి కీర్తన. సమస్యలున్నాయి, శత్రువులు లేచి పడుతున్నారు, విస్తారంగా ఉన్నారు, కానీ తనకున్న ఆధారం ఏంటి తెలుసా? దేవుడేనట, దేవుడే నాకు ఆధారం. 10,000 మంది నా మీదకు దండెత్తి వచ్చినా సరే నేను భయపడను. ఎందుకట? నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేంతో స్టార్ట్ చేశాడు? దుఃఖంతో స్టార్ట్ చేశాడు. దేంతో స్టార్ట్ చేశాడు ఈ ప్రార్థన? వేదంతో స్టార్ట్ చేశాడు, ఆక్రమణంతో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయటమే యెహోవా నన్ను బాధించువారు విస్తారంగా ఉన్నారు. ఎలా ఉందో చూడండి ప్రార్థన, ఆ స్టార్టింగ్ చూడండి. తనకున్న వేదన, తనకున్న ఆక్రందన అంతా కూడబెట్టుకుని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. కానీ చివరికి వచ్చేసరికి అంటున్నాడు, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక, నేను ప్రశాంతంగా పడుకుంటాను. ప్రార్థన చేసిన తరువాత తన మీదకి ఏమొచ్చింది? ఏం దిగొచ్చింది? ప్రశాంతత దిగొచ్చింది. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన మన హృదయాన్ని నెమ్మలపరుస్తుంది, ప్రార్థన మన హృదయాన్ని సేదతీరుస్తుంది, ప్రార్థన మన హృదయంలో ఉన్న భయాలను పటాపంచులు చేస్తుంది, ప్రార్థన మనలో ఉన్నటువంటి దిగులును మన నుంచి దూరం చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు కన్నీళ్లతో మొదలు పెట్టాడు, కానీ సంతోషంతో కీర్తనను ముగించాడు. ఎస్, ఈరోజు నువ్వు కన్నీళ్లతోనే వచ్చి ఇక్కడ కూర్చుని ఉండొచ్చావు, కన్నీళ్లతోనే వచ్చి నువ్వు కూర్చుని ఉండి ఉండవచ్చు, కన్నా ప్రభువు నీ కన్నీళ్లను ఆనందమయంగా మార్చబోతున్నాడు. ఆ రోజు నీ జీవితంలో రాబోతుంది. కాబట్టి దిగులు పడవద్దని, ప్రతి కన్నీటి ప్రారంభానికి ఓ అద్భుతమైన ఆనందంతో కూడిన ముగింపు దేవుడు నీ జీవితంలో ఇస్తాడనే సత్యము గ్రహించి విశ్వసించి ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, దావీదు కీర్తన, తన కుమారుడే తనను తరుముతున్నప్పుడు ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో పారిపోతూ రాసుకున్న కీర్తన ప్రభువా, మా జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యల గుండా మేము కొన్నిసార్లు వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభువా, మేము ఎవరికి చెప్పుకోగలం? నీకు తప్ప. దుర్మార్గుడైన భర్త కలిగి ఉన్నప్పుడు, గయాలి అయిన భార్యను కలిగి ఉన్నప్పుడు, దారి తప్పిన కుమార్తెను కుమారుణ్ణి కలిగి ఉన్నప్పుడు, వేధించే సాధించే అత్తనో లేక కోడలనో కలిగి ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్న చోటే భయంకరమైన శోధనలు ఉన్నప్పుడు, నా అన్నవాళ్లే నమ్మక ద్రోహం చేసినప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఒకవేళ ఈరోజు నాయన ఎవరైనా వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేమో, అట్టి వారు నీకే మొర పెడుతున్నారు. మా మొరను ఆలకించి, మా ప్రార్థనను ఆలకించి, ఏ విధంగా నాయన దావీదుకు నెమ్మదినిచ్చావో, ఏ విధంగా ప్రభువ దావీదుకు ప్రశాంతతనిచ్చావో, ఏ విధంగా ప్రభువ సమస్యల మధ్య, విస్తారమైన శత్రువుల మధ్య, 10,000 మంది మోహరించినటువంటి సందర్భంలో తను ప్రశాంతంగా నిద్రపోగలిగాడు అంటే అది కేవలం నిన్నే ఆధారం చేసుకున్నాడు. కాబట్టి ప్రభువ, నిన్నే ఆధారం చేసుకునే జీవితం మాకు దయచేయండి. మా బంధువులనో, మా వాళ్లనో, లేదా మా డబ్బునో, లేదా మా పేరునో, లేదా మా కులాన్నో, మా పరపతినో, మా చుట్టూ ఉన్నవారినో మేము ఆధారం చేసుకుంటే వాళ్ళు ఏదో ఒకరోజు మమ్మల్ని మోసం చేస్తారు, నమ్మించి నట్టెట్ట ముంచేస్తారు. కానీ నిన్ను ఆధారం చేసుకున్న వాళ్ళు ఎన్నడూ మునిగిపోరు, నిన్ను ఆధారం చేసుకున్న వాళ్ళు ఎన్నటికీ నష్టపోరు. ప్రభువా, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆధారం చేసుకుని యెహోవా నీవే నా ఆధారము అని ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థన ఆలకించి వారిని బాధిస్తున్న, వారిని గాయపరుస్తున్న, వారిని వేధిస్తున్న ప్రతి పరిస్థితిని లయపరిచి, ప్రతి మనిషి యొక్క దవడ ఎముకను విరుగగొట్టి, శత్రు యొక్క నాయన భీతి నుంచి నీ బిడ్డలను విడిపించమని,
క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని. ఎందుకని? రక్షణ యెహోవాదే, సమాధానం ఇచ్చువాడు నీవే. అని సమాధానము, అని రక్షణ ప్రియ బిడ్డలందరికీ, నీ బిడ్డలకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మనం ధ్యానిస్తూ గుర్రపు ద్వారం దగ్గర అథల్యా అనేటటువంటి ఒక పాపిష్టి భ్రష్టురాలు చంపివేయబడినప్పుడు ఆ దేశంలో సమాధానం వచ్చెను అని బైబిల్లో మనం చూసాం కదా. ఆ అథల్యా చంపబడిన తరువాతే ఆ దేశంలో సమాధానం వచ్చింది. ఇంతకీ అథల్యా ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి చాలా చరిత్రనే మనం తిరిగేసాం కదా. అథల్యా యెహోరాము యొక్క భార్య, అహాబు యెజెబెల్ యొక్క కుమార్తె. ఆ అథల్యా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పురుషుడు కూర్చొని పరిపాలన చేయవలసిన సింహాసనం మీద కన్ను వేసి, దావీదు యొక్క రాజకుమారులలో తప్ప ఇంకెవరూ కూడా అక్కడ ఉండకూడదు, పరిపాలన చేయకూడదు, అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము. అయినప్పటికీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అథల్యా ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, దేశమంతా భ్రష్టు పట్టిస్తున్నప్పుడు, దేశమంతా అల్ల కల్లోలంగా మారిపోయినప్పుడు, అశాంతితో అసమాధానంతో నిండిపోయినప్పుడు, యెహోయాదా అనేటటువంటి ఒక యాజకుడు ధైర్యము తెచ్చుకొని సింహాసనం మీద నుంచి పరిపాలన చేస్తున్నటువంటి పాపిష్టురాలు భ్రష్టురాలైన అథల్యాను ఆ సింహాసనం మీద నుంచి కిందకు లాగాల్సిందే, కిందకు ఏడ్చాల్సిందే. ఎందుకని? మా దేశంలో సమాధానం కరువు అయిపోయింది, మా దేశంలో సంతోషం కరువు అయిపోయింది, దేవుని మందిరాన్ని మూసివేసే స్థితికి వచ్చేసింది. దేవుడంటే భయము భక్తి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణము యథా రాజా తథా ప్రజ. ఇలాంటి పాపిష్టి మనిషి పరిపాలనలో మనుషులు కూడా భ్రష్టులైపోతున్నారు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఒక యాజకుడు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని ముందుకొచ్చాడు. పాపాన్ని చూస్తూ ఉండలేకపోయాడు, దోషాన్ని దుర్మార్గాన్ని చూస్తూ కళ్ళు మూసుకుని నాకెందుకులే అని ఉండలేకపోయాడు. ఆ పాపానికి, పాపిష్టి పరిపాలనకు ఎదురు నిలిచాడు. ఆ తల్లి అనేటటువంటి ఆ పాపిష్టి ఆ రాణిని ఆ సింహాసనం నుంచి కిందకు ఏడవగలిగాడు, కిందకు ఈడ్చాడు. ఈడ్చడమే కాదు, ప్రజలను పోగు చేసి ఆ అథల్యాను చంపించి పడేశాడు. ఎప్పుడైతే అథల్యా చంపివేయబడిందో దేశంలో గొప్ప సంతోషము, దేశంలో గొప్ప ఆనందము పెళ్ళుబుకినట్టుగా బైబిల్లో మనం చూసాం. రెండవ దిన వృత్తాంతములు 23:21. దేశ జనులందరూ సంతోషించిరి, ఎందుకట వారు అథల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అథల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. పాపిష్టి పరిపాలన అంతమైనప్పుడు దేశము నెమ్మది కలిగి ఉంది. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, నిన్ను నీ దేహాన్ని పాపము పరిపాలన చేసినంత కాలము, నిన్ను నీ దేహాన్ని పాపము శాసించినంత కాలము నీ శరీరంలో నీ ఆత్మలో సంతోషము సమాధానము ఉండదు. ఏ వ్యక్తినైతే పాపము బంధించి వేస్తుందో, ఏ వ్యక్తినైతే పాపము వశపరుచుకుంటుందో, ఏ వ్యక్తినైతే పాపము లోపరుచుకుంటుందో, పాపిష్టి క్రియలకు, పాపిష్టి కార్యాలకు ఏ వ్యక్తి అయితే బందీగా ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో సంతోషము సమాధానము ఉండనే ఉండదు. ఒకవేళ చక్కగా వాక్యం వింటున్న నా ప్రియ చెల్లి తమ్ముడు, యవన ఈచ్ఛల చేత, యవన కాలపు కోరికల చేత, శోధనల చేత బంధించబడి నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నట్లయితే నీ ఆత్మీయతలో జయముండదు, సంతోషం ఉండదు. సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి, పాపానికి ఏజ్తో సంబంధము లేనే లేదు. నీ వయసు ఎంత అయినప్పటికీ కూడా పాపము నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ నీ వయసు మీద పడుతున్నప్పటికీ నీ కోరికలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు పాపముతోనూ కామముతోనూ నిండిపోయి ఉన్నట్లయితే నీ హృదయంలో సమాధానము సంతోషము ఉండనే ఉండదు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నాను, నీకు నెమ్మది సమాధానం లేకుండా చేసే పాపాన్ని, నిన్ను వశపరుచుకొని, నిన్ను లోపరుచుకొని నీ శరీరమును, అనగా దేవుని మందిరమైన ఆలయమైన
నీ శరీరాన్ని మలినం చేస్తున్న ఆ పాపాన్ని చంపేసేయాలి. అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీకు సమాధానం. యెహోయాద ఓ యాజకుడు తన ప్రేరేపణ చేత, తన ధైర్యము చేత అతలియా చంపివేయబడింది. ఓ సేవకుడిగా, దేవుని సేవకునిగా, యాజకునిగా, కాపరిగా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీరు విని మీ హృదయాల్లో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటే, ఆ పాపాన్ని చంపివేసినట్లయితే ప్రశాంతంగాను సమాధానకరంగాను మీరు జీవించగలుగుతారు. అతల్యాను యెహోయాద చంపించిన తర్వాత దేశంలో గొప్ప మార్పులు వచ్చినాయి, దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్ ఇన్ దట్ నేషన్. ఆ నేషన్లో, ఆ దేశంలో గొప్ప రూపాంతర అనుభవము, గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఎందుకని, ఎలా సాధ్యమైంది చూద్దామా. 24వ అధ్యాయము మొదటి వచనము. యెహోయాద, క్షమించండి, 24వ అధ్యాయము మొదటి వచనము. యోవాషు అనగా ఎవరినైతే యెహోయాద తన భార్య అయిన పేరేంటండి, యెహోషబతు కూడా అతల్యా కుమార్తె, కానీ తను ఎవరిని చేసుకుంది, యాజకుణ్ణి చేసుకుంది, ఒక ఆత్మీయుణ్ణి చేసుకుంది. తల్లి పాపిష్ఠురాలే, కానీ తన వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త పడింది, ఒక ఆత్మీయుణ్ణే చేసుకుంది. తల్లి ప్రేరేపణకో, తల్లి మూర్ఖత్వానికో లొంగకుండా ఆత్మీయుణ్ణి వివాహం చేసుకున్నప్పుడు యెహోషబతు, యెహోయాద ఇద్దరూ కలిసి అతల్యా రాజకుమారులందరినీ చంపించి వేస్తున్నప్పుడు యోవాషు అనేటటువంటి కుమారుణ్ణి బహుగా కాపాడి మందిరంలో ఆ బిడ్డను పెంచారు. 7 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చారు. అందరు అనుకుంటూ ఉన్నారు దావీదు యొక్క రాజకుమారులందరినీ కూడా అతల్యా చంపేసిందని. అలా అందరినీ చంపలా, దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని, నీ బిడ్డలు నా వాక్యానుసారంగా జీవించినట్లయితే నీ సింహాసనాన్ని పరిపాలించడానికి ఎవడో ఒకడు ఉండక హోడు. మాటిచ్చాడు దేవుడు, మాటిచ్చిన దేవుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు, ఒకరిని కాపాడాడు. ఇదిగో ఆ కుర్రవాడే ఈ కుర్రవాడు యోవాషు. ఆ కుర్రవాడిని బయటికి తీసుకొచ్చాడు. 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆ 7 సంవత్సరాల కుర్రవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోవాషు ఏలను ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 2వ వచనము, యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాద బ్రతికి ఉన్నంత కాలము యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఒక యాజకుడు న్యాయముగా, యథార్థముగా, పాపాన్ని పాపముగా చూసే యాజకుడు, పాపాన్ని పాపముగా ఖండించే యాజకుడు, తప్పును తప్పుగా గద్దించే యాజకుడు ఉన్నంతకాలము యోవాషు ఏం చేశాడట, యథార్థంగా జీవించాడు. ఎస్, ఒక సేవకుడు, ఒక బోధకుడు ఈ బలిపీఠం దగ్గర నుంచి వాక్యాన్ని వాక్యంగా బోధించగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా బోధించగలిగితే, పాపాన్ని పాపముగా ఖండించగలిగితే, దేవుని ఆత్మ ఆవేశము చేత, ఆత్మశక్తి చేత వాక్యాన్ని బోధించగలిగితే ప్రజలు యథార్థంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు న్యాయముగా జీవించడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఓ భక్తుడు సెలవిచ్చాడు, బహుశా అది లియోనార్డ్ రావెన్ హిల్ అనుకుంటున్నాను. ఏడు తెలుసా, ఈ లోకంలో పాపము పెట్రేగిపోవడానికి, ఈ లోకంలో దుర్మార్గము పెరిగిపోవడానికి, సంఘంలో నులివెచ్చనితనము పెరిగిపోవడానికి, యాజకీయానికి బదులుగా సంఘంలో రాజకీయము చేరిపోవడానికి, ఆత్మీయ తత్వానికి బదులుగా కులతత్వము మందిరంలో పరిపాలన చేయడానికి కారణము బలిపీఠం దగ్గర లోపమే అన్నాడు. ఎక్కడ లోపమట, ఈ బలిపీఠం దగ్గర ఉన్న లోపమే అన్నాడు. అంటే అర్థం ఏమిటి, ఈ బలిపీఠం దగ్గర నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సముఖంలో నుంచి ప్రజలకు అందవలసినటువంటి సూటి అయిన, స్పష్టమైన, శక్తితో కూడిన వాక్యము వెలువడడం లేదు. కాబట్టే సంఘాల్లో నులివెచ్చినతనం, సంఘంలో పాపము పేటరేగిపోవడం, క్రమశిక్షణను పెంచే, పరిశుద్ధతను పెంచే, ఆత్మీయతను పెంచే,
దేవుని పట్ల భయభక్తులను పెంచే, పాపాన్ని మనుషుల హృదయంలో నుంచి తుంచే వాక్యము బోధించేటటువంటి నాయకులు, బోధించేటటువంటి బోధకులు, సేవకులు బహు తక్కువగా ఉంటున్నారు. కాబట్టే ఈరోజు సంఘాల్లో ఉద్యమం ఉండడం లేదని చెప్పి లీనార్డ్ రావెన్హిల్ అనేటటువంటి గొప్ప భక్తుడు సెలవిచ్చాడు. మరొక మాట కూడా సెలవిచ్చాడు, ఏంటో తెలుసా? ఈరోజు సంఘంలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటయ్యా అంటే, నిర్జీవంతో కూడిన సేవకుడు అంటే ఉజ్జీవము లేని సేవకుడు అంటే ఆత్మీయతలో చచ్చిన సేవకుడు, నిర్జీవమైన సేవకుడు, నిర్జీవమైనటువంటి బోధను నిర్జీవంగా ఉన్న సంఘానికి చెప్పటమే ఈరోజున్న దుఃఖకరమైన స్థితి అన్నాడు. ఏమిటంట, సేవకుడిలోనూ ఉజ్జీవం లేదు, తను బోధించే బోధలోనూ ఉజ్జీవం లేదు, వినేవారిలోనూ ఉజ్జీవం లేదు, సంఘంలో ఉజ్జీవము లేదు. ఉజ్జీవము లేని చేత ఉజ్జీవము లేని చోట నిర్జీవమే పరిపాలన చేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, యోవాషు అట యెహోవా దృష్టిలో యథార్థముగా ప్రవర్తించాడట. ఎప్పటి వరకు? యెహోయాద బ్రతికున్నంత వరకు. ఆ మాట చదివినప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఆ మాట చదివి మీకేం డౌట్ వచ్చిందా? మీకేమైనా డౌట్ వచ్చిందమ్మా? ఎంతమందికి డౌట్ వచ్చింది ఆ మాట చదివినప్పుడు? మరలా చదువుతున్నా. యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ, ఎప్పటి వరకు యెహోయాద బ్రతికున్నాడో, ఎప్పటి వరకు న్యాయముగా యథార్థంగా వాక్యాన్ని ప్రజలకు అందించేటటువంటి సేవకుడు బ్రతికున్నాడో, ఎప్పటి వరకు యెహోయాద యోవాషును కంట్రోల్ చేస్తూ దారి తప్పకుండా కాపాడుతూ ఉన్నాడో, అప్పటి వరకు యోవాష్ అట యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. మరలా చదువుతున్నా, యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను అని మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. ఇదేంటి ఇలా ఉంది, ఎలా ఉంది? అతడు బ్రతికున్నంత కాలం యథార్థంగా జీవించడం ఉన్నదేమిటి అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇదిదో కాస్త తేడాగుంది ఈ మాట. ఈ మాట చదివినప్పుడు మీలో ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఇప్పుడు చేయి చూపించండి. మీలో ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఎస్, కొంతమందికి అనుమానం వచ్చింది. నాకు బహుగా వచ్చింది. ఈ అనుమానం మామూలుగా రావాల, బహుగా వచ్చింది. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, ఒక సేవకునిగా నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి. యెహోయాద రోషము కలిగిన సేవకుడు. యెహోయాద దేవునికి తప్ప ఎవ్వడికీ భయపడని సేవకుడు. ఆ తల్లి ఆ మామూలు మనిషి కాదు. ఆమె తల్లి మామూలుది కాదు, యెజెబెలు. యెజెబెలు మాట్లాడితే ఏలీయా భయపడిపోయాడు. చంపేస్తా అని యెజెబెలు అంటే, ఏలీయా చంపినా చంపిద్ది అని చెప్పి గబగబా పారిపోయి, తెలుసా మీకు, పారిపోయాడు. ఏలియాయే పారిపోయి మోకాల మీద పడిపోయి, మొఖం అంట దా చేసుకుని, ప్రభా చాలు, ఇంత మట్టుకు చాలు, చావక ఆడదంచే చచ్చిపోయండి, నన్ను తీసేసుకో ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా, నేను ఇంకొచ్చేస్తాను ప్రభువా, భయపడిపోయాడు. కారణం ఏమిటో నాకు తెలియదు కానీ భయపడిపోయాడు. అంటే ఏలియా మామూలు వ్యక్తి కాదండి. తన మాట సెలవిస్తే అగ్ని కురిచింది, తను ప్రార్థన చేస్తే ఆకాశం ఇనుముగా మారిపోయింది, ఒక్క చుక్క నీరు పడలా, మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. అలాంటి వాడు, మాట ప్రకటిస్తే అగ్ని కురిసింది, అలాంటి వాడు. యెజెబెల్ అంటుంది, చంపి పడేస్తా నిన్ను, భయపడిపోయాడు. ఎందుకంటే ఏలియాకు తెలుసు యెజెబెలు బహుదుర్మార్గురాలు, ఏదైనా అంది అంటే ఏమాత్రము భయం లేకుండా చేసి పడేస్తాయి, భయపడిపోయాడు. అలాంటి పాపిష్టిరాలుకు పుట్టింది ఎవరండి? ఈ అతల్యా. ఇప్పుడు అతల్యాకు వ్యతిరేకంగా యెహోయాద వెళ్ళగలడా? ఏలియా గురించి బైబిల్లో చాలా రాయబడింది, ఏలియా ఏమేమి చేశాడో బైబిల్లో చాలా రాయబడింది, కానీ యెహోయాద గురించి పెద్ద ఎక్కువగా తెలియదే. అనామకుడుగా ఉన్నటువంటి యెహోయాద అతల్యాను ఎదుర్కోగలడా? ఎదుర్కొన్నాడండి, ధైర్యంగా ఎదుర్కొన్నాడండి. చస్తే చస్తా అంతేగాని, ఈ పాపిష్టిరాలు యొక్క పరిపాలన మాత్రం
ఈ ప్రజలు పరిపాలనలో ఈ ప్రజలు మగ్గిపోవడానికి వీల్లేదు. పాపాన్ని చూస్తూ, దోషాన్ని చూస్తూ, దుర్మార్గతను చూస్తూ, దేవుని ఎదుటను, దేవుని ప్రజల ఎదుట ఈ పరిపాలన నేను తట్టుకోలేను. యెహోయాదా పాపాన్ని, పాపిష్టితనాన్ని తట్టుకోలేకపోయాడు, ఎదురు నిలిచాడు, ధైర్యంగా ఎదురు నిలిచాడు. అంతేకాదు, ధైర్యంగా ఎదురు నిలిచి పాపిష్టిరాలైన, భ్రష్టురాలైన అతల్యాను అంత ముందించేంత వరకు, ఆ పాపిష్టి పరిపాలనను ప్రజల్లో నుంచి వేరు చేసేంత వరకు యెహోయాదా నిద్రపోలేదండి. పాపాన్ని ఖండించుకున్నా, దుష్టత్వాన్ని ఖండించుకున్నా, నేను మౌనంగా ఉండలేను, పాపిష్టి మనుషులతో రాజీపడి జీవించలేను, రోషము కలిగిన సేవకుడండి. ప్రియ సహోదరి, సహోదరుడా, రోషము కలిగి జీవించేవాళ్ళు దేవునికి కావాలి. నేను ప్రాణమైనా పెడతాను కానీ నా ప్రభువుకు వేరు కాలేను. నాకున్న దేనైనా పోగొట్టుకుంటాను కానీ నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి రక్షణను మాత్రము పోగొట్టుకోను. ఎవరినైనా దూరం చేసుకుంటాను కానీ నా ప్రభువును మాత్రం దూరము చేసుకోలేను. దేనికైనా రాజీ పడతానేమో కానీ పాపానికి మాత్రము రాజీ పడను. చెప్పేవాళ్ళు కావాలి, ధైర్యముగా క్రీస్తు కొరకు నిలబడేవాళ్ళు కావాలి. ఒకనొక సమయంలో రిచర్డ్ ఉంబ్రాండ్ అనేటటువంటి అద్భుతమైన ఆత్మీయుడు, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి విశ్వసిస్తే, బైబుల్ చదివితే హింసించేటటువంటి దేశంలో తాను ఉన్నాడు. ఒకరోజు ఓ పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ దేశపు హయ్యర్ అఫీషియల్స్, అధికారులు, రాజ్యసభ అలాగే పార్లమెంట్ అధికారులు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. అతను కూడా ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది, వెళ్ళాడు. తను తన భార్య కూర్చున్నారు ఆ సభలో. వాళ్ళు మాట్లాడాల్సింది దేశం గురించి, రాజకీయాల గురించి. కానీ అనుకోకుండా స్టేజ్ మీద ఉన్న వ్యక్తి మాట్లాడుతూ క్రైస్తవ్యం గురించి మాట్లాడాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఈ రిచర్డ్ ఉంబ్రాండ్ అనే వ్యక్తి వింటున్నాడు. పక్కన భార్య కూడా వింటూ ఉంది. వెంటనే భార్య అంటుంది, ఇదిగో చూడండి, మనం సేవించే, మనం ప్రేమించే, మన రోషం కలిగిన దేవుడు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. రోషం కలిగిన దేవుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసత్యాన్ని సత్యముగా చూపి మాట్లాడుతున్నారు. మీరు లేవండి, లేచి క్రీస్తు కొరకు నిలబడండి అని అంటే, రిచర్డ్ ఉంబ్రాండ్ అన్నాడట, నేను ఒకవేళ లేస్తే నేను ఇంక నీకు మళ్ళీ దొరకను. ఇప్పుడు కానీ నేను లేచి నిలబడి యేసుక్రీస్తు గురించి నేను సాక్ష్యం ఇస్తే నన్ను తీసుకెళ్ళి చెరసాలో పడేస్తాను, నీ భర్త నీకు ఇంకా దొరకనే దొరకడు, కాబట్టి నోరు మూసుకునుడు. నీకేం తెలుసు, పొరపాటున ఏసఐ గురించి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారో. అప్పుడు ఆ భార్య ఉందట, ఆ భార్య అందట, యేసుక్రీస్తు కొరకు రోషము కలిగి నిలబడలేనటువంటి మీలాంటి పిరికి భర్తను కలిగి ఉండడం కంటే క్రీస్తు కొరకు రోషముగా నిలబడి ప్రాణం పోగొట్టుకునే భర్తను కలిగి ఉండడమే నాకు సంతోషం అని చెప్పిందటండి. కాబట్టి ఒకవేళ క్రీస్తు కొరకు నిలబడడం కొరకే మీ ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తే అందుకు మీరు సిద్ధంగా ఉండాలి, నేను సిద్ధంగా ఉండాలి. లేవండి, యేసయ్య గురించి నిలబడండి అని అంటే రిచర్డ్ ఉంబ్రాండ్ లేచి నిలబడ్డాడు. 14 సంవత్సరాలు జైల్లో వేయబడ్డాడు. 14 సంవత్సరాలు భయంకరమైన శిక్షకు అతడు అప్పగించబడ్డాడు. జస్ట్ ఫర్ వన్ రీజన్, ఏమిటి? క్రీస్తు కొరకు రోషము కలిగి నిలబడ్డానికి 14 సంవత్సరాలు శిక్షించబడ్డాడు. కానీ మీకు తెలుసా, ఆ 14 సంవత్సరాలు తను చెరసాల్లో సత్యము కోసం చిత్రహింసలు అనుభవించి ఆ తర్వాత ఒక పుస్తకం రాశాడు. ఏంటో తెలుసా, సత్యం కోసం చిత్రహింసలు. ఆ పుస్తకం ప్రపంచ ఫేమస్ అయింది. క్రీస్తు కొరకు రోషంగా ఎలా జీవించాలో తెలియచేయడానికి దేవుడు ఆ పుస్తకాన్ని, ఎంతోమందిని ఉజ్జీవింపచేయడానికి ఆ పుస్తకాన్ని దేవుడు వాడుకున్నాడు. అతని సాక్ష్యము ప్రపంచ నలుమూలల చెప్పబడింది, ఈరోజు కూడా చెప్పబడుతుంది. కారణం ఏమిటి?
రోషం కలిగిన వ్యక్తి యొక్క జీవితమే మిగిలిన వాళ్ళని పౌరుషముతో నింపుతుంది. సహోదరి, సహోదరుడు, క్రీస్తు కొరకు రోషం కలిగి జీవించు. యెహోయాదా రోషము కలిగిన సేవకుడు, యెహోయాదా ధైర్యము కలిగిన సేవకుడు. ఆ ధైర్యము కలిగిన, రోషము కలిగిన, ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ప్రకటించగలిగినటువంటి యెహోయాదా యొక్క సేవా విధానం ఆ దేశాన్ని సమాధానంతో నింపేసింది, సంతోషంతో నింపేసింది. ఈరోజు మన కల్వరి టెంపుల్లో మీరందరూ చక్కగా వచ్చి వాక్యాన్ని వినగలుగుతున్నారు, ఆత్మీయంగా బలపడగలుగుతున్నారు, కుటుంబాలు కుటుంబాలుగా రాగలుగుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ వచ్చి అంటున్నారు, అయ్యా మాది ఈ ప్రాంతం కాదు, మేము నల్లగొండ నుంచి వస్తాము, వరంగల్ నుంచి వస్తాం, మేము వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడే ఆరాధనలో పాలు పంచుకుంటాం, మాకేదైనా అయితే మీరు హైదరాబాద్ నుంచి మా నల్గొండ వస్తారా, మాకేదైనా అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తారా అని ప్రశ్నిస్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. నల్గొండ నుంచి వస్తారా మీరు, వరంగల్ నుంచి వస్తారా, ఉన్నారా అండి వాళ్ళు, చేయి చూపిస్తారా, చేయి చూపించండి, చేయి చూపించండి, ఎస్ ఎస్, ఒకసారి లేచి నిలబడతారా, యు వాంట్ టు రెస్పెక్ట్ యూ, ఒకసారి లేచి నిలబడతారా. కెన్ యూ బిలీవ్ దిస్? ఒకసారి చూడండి ఎంతమందో, నల్గొండ నుంచి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ప్రతి సాటర్డే వస్తున్నారండి, ప్రతి శనివారము ప్రతి ఆదివారం ఉదయం వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నారండి. మీకు నిండు వందనాలు, మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దయచేసి కూర్చోండి. తప్పనిసరిగా మీ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు, ఒకవేళ మీకు ప్రార్థన పెట్టించుకోవాల్సి వచ్చినా, దుఃఖకరమైన సంఘటన ఏదైనా సరే, ఒక్క ఫోన్ కాల్ చేయండి, మా వాళ్ళు తప్పక మీ దగ్గరికి వస్తారు. ప్రతి సండే మీరు వస్తున్నప్పుడు కనీసం ఆయా సందర్భాల్లో రాకుండా ఉండడము అది మాకు ఏమాత్రం మంచిది కాదు. ఆలోచన చేయండి, నల్గొండ నుంచి రావాలంటే 2-3 గంటల ప్రయాణం, వరంగల్ నుంచి రావాలంటే 4-5 గంటల ప్రయాణం. ప్రతి సండే వస్తున్నారండి, మొదటి సర్వీస్లో వచ్చి కూర్చుంటున్నారండి. ఎందుకు వస్తున్నారు వీళ్ళలా? మరి హైదరాబాద్లోంచి కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారా? చే చూపిస్తారు ఒకసారి, హైదరాబాద్ నుంచి కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు. ఎస్ 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 చప్పటి కొట్టి అందరూ బట్టి. సో వీళ్ళందరూ ఎందుకు హైదరాబాద్ నుంచి కాకుండా బయట నుంచి వస్తున్నారు ప్రతి ఆదివారం? ఒకే ఒక కారణం, ఇక్కడ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతుంది. ఇక్కడ కులతత్వానికి, ఇక్కడ కులతత్వానికి, ప్రాంతీయతత్వానికి, ధనఘనతలకు చోటు లేనే లేదు. అందరినీ సమానంగా చూడటమే, అందరినీ సమానంగా ప్రేమించటమే, అందరినీ సమానంగా భావించటమే మన కల్వరి టెంపుల్లో ఉన్న విధానం. మీకు ఒక విషయం తెలుసా? ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, వచ్చి మీతో మాట్లాడాలి అన్నాడు. ఏమిటి అని చెప్పి అడిగాను. దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు పెద్ద మందిరాన్ని కట్టబోతున్నారు, ఆ పెద్ద మందిరానికి అయ్యే ఖర్చంతా కూడా నన్నే ఇమ్మన్నాడు, నేనే ఆ ఖర్చు భరించబోతున్నా, ఇంచుమించు 100 కోట్ల వరకు అవుతుంది, ఆ 100 కోట్లు నేనే ఇస్తాను, దేవుడు నాకు చెప్పాడు మీకు చెప్పమని. ఆహా, ఇంతకన్నా ఇంకేమైనా కావాలి చెప్పండి. ఇప్పుడు మీరేమంటారంటే, ఇప్పుడు అర్థమైంది బ్రదర్, ఎందుకు మీరంత భరోసా కలిగి ఉన్నారో, ఎందుకు మీరంత ధైర్యంగా ఉన్నారో, ఇప్పటికే స్థలానికే ఇంకా పూర్తిగా చెల్లించలా, మరలా పెద్ద పని పెట్టుకున్నారు, అయినా మీ ముఖంలో చింత కనిపించదే, అయినా మీ ముఖంలో బాధ కనిపించదే. నా బాధ మీకు చెప్పుకుంటే ఏం లాభం, ప్రభువు చెప్పుకుంటే లాభం కానీ, రైట్? 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కదండి, దేవుడు నాకు రాత్రి 3 గంటలకు చెప్పాడు వెళ్ళి చెప్పమని. కల్వరి టెంపుల్కి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, మొత్తం నేనే ఇస్తాను, మీరేం వర్రీ కామాకండి. ఇంచుమించు ఒక ఐదారు సార్లు నా దగ్గరికి వచ్చాడు, కలిశాడు. ఏమవుతుందండి, ఎలా అవుతుంది, పనులు ఎలా అవుతున్నాయి, డ్రాయింగ్స్ వచ్చినాయా, ఎస్టిమేషన్ ఏమైనా వచ్చిందా,
ఎంత ఖర్చు అవుతుంది తెలిసిందా? నా ఉద్దేశ ప్రకారం అయితే 100 కోట్లు అవుతుంది మొత్తం అంతా కలిపి. మీరేం వరి కాని అవసరంలా, చింతించిన అవసరంలా, నేను దానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తా, నేనే పెట్టుకుంటా. నా గురించి ప్రార్థన చేస్తే చాలు. మీరు 5-6 సార్లు కలిశారు. ఒకరోజు నా దగ్గర మన సహోదరులు సెకండ్ సర్వీసో మొదటి ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న సెక్యూరిటీ బ్రదర్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమనంటే, అన్న ఎవరో ఒక ఆయన వచ్చాడు, కాస్త స్టైలిష్గా ఉన్నాడు, స్పెచ్ పెట్టాడు, ఆలస్యంగా మందిరానికి వచ్చాడు, గేట్ బయట నిలబెట్టాం మేము, తలుపు తీయమన్నాడు, మేము తీయమని చెప్పన్నాం, నేనెవరో తెలుసా మీకు అని చెప్పన్నాడు, ఎవరైతే మాకేంటని చెప్పన్నాం, నేను ఎవరో మీకు తెలియక నన్ను బయట నిలబెడుతున్నారు, ఒకవేళ మీరు నన్ను ఇలా బయట నిలబెట్టారని చెప్పి మీ బ్రదర్కి చెప్పారనుకోండి, మిమ్మల్ని తంటాడు ఆయన, మిమ్మల్ని చెడమడ తిడతాడు మిమ్మల్ని, కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెప్పండి బ్రదర్ నేను వచ్చానని చెప్పేసి. అంటే మన వాళ్ళు చెప్పారట, మీరు ఎవరైనా సరే ఇక్కడ అందరూ సమానమే. ఆలస్యంగా వచ్చేవాళ్ళు అందరూ సమానమే. మీకు తెలియదే కానీ ఎవరినో తెలిస్తే మన బయట నిలబెట్టరు. మా వాళ్ళు అరవడం వల్ల ప్రయోజనం లేదు. బయట నిలబడితే నిలబడండి, లేకపోతే పోండి. అడిగాను, ఏం చేశారు మీరు అని చెప్పి. నిలబెట్టేశామన్న బయట. ఏం చేశారు? నిలబెట్టేశామన్న బయట. మరి ఆయన ఏం చేశాడు? పైన కింద, పైకి కిందకి, పైకి కిందకి చూసి, సరే మీ కర్మ అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లగా ఉన్నాడా? తెల్లగా ఉన్నాడు. నల్ల గ్లాసులు పెట్టాడా? నల్ల గ్లాసులు పెట్టాడు. కర్లీ హెయిర్ అన్నా బయటకి గింటారా? బయటకి గింటేశామన్నా. అప్పుడు చెప్పా, మంచి పని చేశారు, అతను ఇంకెప్పుడు మన దగ్గరికి రానేమో మాకండి. 100 కోట్లు ఇస్తానని చెప్పిన వ్యక్తితో నేను చెప్పిన మాట, ఆ వ్యక్తి గురించి నేను చెప్పిన మాట ఇదే. ఎవడో కావాలి ఉట్టి పుణ్యాన్ని వచ్చే 100 కోట్లు, దాంట్లో ఆశీర్వాదం ఉండనే ఉండదండి. అసలైన ఆశీర్వాదం 100 కోట్లలో లేదండి. మా వాళ్ళు చెప్పా, మంచి పని చేశారు అతను బయటకు గెట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నా దగ్గరికి రాలా. నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకుందేటో తెలుసా? కష్టపడి సంపాదించిందే, కన్నీళ్లతో సంపాదించిందే, ప్రయాసతో సంపాదించిందే, త్యాగముతో ఇచ్చిందే దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, ఎంతో కాలము నిలబడుతుంది. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? 100 కోట్లు ఇస్తానండి మీకు అని వచ్చిన వాడిని మన వాళ్ళు బయటికి గెంటితే నేనేం చేయాలి? నోరు బాదుకొని, ఒరే మీకేం వచ్చిందిరా, పోయే కాలం, నేను కలలగంటా ఉన్నానురా, 100 కోట్లు ఇచ్చేవాడు వచ్చాడు కాబట్టి మన కష్టాలు తీరిపోతాయని చెప్పి ఎప్పటి నుంచో కలలుగంటున్నాను. అలా కలలుగనే వ్యక్తిని మీరు బయటకు గెంటారు, దుర్మార్గులారా? అడగండి మా వాళ్ళని. ఆ మాట వాళ్ళు చెప్పినప్పుడు నవ్వే అన్న, భలే మంచి పని చేశారు మీరు, అలాంటి వాడు మన దగ్గర రావడానికి వీల్లేదు. మనకు కావాల్సింది 100 కోట్లు చూపించేవాడు కాదు, మనకు కావాల్సింది సమానత్వాన్ని చూపించేవాడు. ఆ వ్యక్తికి 100 కోట్లు ఉన్నాయి కానీ ఏమీ లేవు. మన కల్వరి టెంపుల్కి ఉన్న క్రమశిక్షణను గౌరవించే తత్వము లేదు, అవసరం లేదు మనకు. మన కల్వరి టెంపుల్లో డబ్బు ఉన్నవాడు ఒకటే, డబ్బు లేని పేదవాడు ఒకటే. నీ కులంతో సంబంధం లేదు, నీ డబ్బుతో సంబంధం లేదు, నీకు నాస్తిపాస్తులతో సంబంధం లేదు. చెప్పాను జ్ఞాపకం ఉందా? ఒకరోజు ఒక కలెక్టర్ గారు ఎక్కడో కలిశారు నన్ను. కలిసి, బ్రదర్ మీరు సతీష్ కుమార్ గారు? అవునండి. మీరు ఎవరని చెప్పి, నేను కలెక్టర్నండి, పలానా పట్టణానికి కలెక్టర్నండి అని చెప్పన్నాడు. నేను ఎలా పరిచయం అని చెప్పంటే, నేను ఒకసారి వచ్చానండి మీ కల్వర్ టెంపుల్కి అని చెప్పన్నాడు. ఎలా ఉందండి మా కల్వర్ టెంపుల్ అండి? ఎక్కడండి అన్నాడు. ఎలా ఉంది కల్వర్ టెంపుల్ అంటే ఎక్కడంటారేంటండి? ఏమైంది అని అడిగాను. ఏమైందండి, కొంచెం ఆలస్యంగా వస్తే మీ వాళ్ళు నన్ను బయట నిలబెట్టారండి. ఏమిటి, మిమ్మల్ని కూడా బయట నిలబెట్టారా? అప్పటికి చెప్పారండి నేను కలెక్టర్నయ్యా అని చెప్పి. నువ్వు కలెక్టర్గా, డాక్టర్గా, ఎలక్టర్గా, నథింగ్,
ఇక్కడ ఎవరైనా సరే సమానమే. మరి ఏమైందండి, ఎంత చెప్పినా మీ వాళ్ళ లోపలికి పంపించలేదండి. ఊసూరుమంటూ వెనక్కి వచ్చేసానండి. వస్తూ వస్తూ చాలా బాధపడ్డానండి. కలెక్టర్కే కనీసం అక్కడ ప్రవేశం లేకుండా ఉంది. కానీ వస్తూ వస్తూ బాధపడ్డాను కానీ ఆ తర్వాత కల్వర్ టెంపుల్ గురించి గర్వపడ్డానండి. ఈ రోజుల్లో డబ్బున్నవాడిని వస్తే ఇద్దరు మూడు గెస్టులు వెయిట్ చేసి, గేట్ దగ్గర గెస్టులు వెయిట్ చేసి, రండి రండి మీకోసం వెయిట్ చేస్తున్నా. ఎన్ని గంటలకు ఆరాధన? 9 గంటలకు ఆరాధన. ఈయన ఎప్పుడు వచ్చాడు? 11 గంటలకు వచ్చాడు. ఏమంటారు? మీకోసం వెయిట్ చేస్తాం, రండి 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 అని తీసుకెళ్లే సంఘాలు చాలా ఉన్నాయి. కానీ నువ్వు ఎవరివైనాక మందిరానికి, మందిర క్రమశిక్షణకు విలువ ఇవ్వకపోతే నీకు మా కల్వర్ టెంపుల్లో ప్రవేశము లేనే లేదు అని చెప్పే సంఘము ఒకటి ఉంది అని నేను బహుగా గర్వించానండి. సహోదరి, సహోదరా, వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నాం. వాక్యాన్ని క్రియల్లో పెట్టడానికి మన శక్తి వంచన లేకుండా ప్రయాసపడుతున్నాం. యెహోయాదా బ్రతుకున్నంత కాలం దేశం క్షేమంగా ఉందండి, దేశం క్రమశిక్షణతో ఉందండి. రాజు కిక్కురు మనకుండా యెహోయాదా యొక్క నడిపింపులో చక్కగా పరిపాలన చేశాడండి. ఎందుకంటే యెహోయాదా యాజకుడుగా ఉన్నప్పుడు యోవాషు 7 సంవత్సరాల వాడు. 7 సంవత్సరాల వాడు ఏం చేయగలడు చెప్పండి? పరిపాలన చేయగలడా? చేయలేడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే అర్థం తెలుసా? యెహోయాదా ఓ యాజకుని యొక్క అండ, ఓ సేవకుని యొక్క అండ, ఓ రోషము కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి దేవుని యొక్క సేవకుని యొక్క నడిపింపు ఆ రాజు వెనకాల ఎప్పుడూ ఉండేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ వెనుక వాక్యము ఉన్నట్లయితే, నీ వెనుక సత్యముతో కూడిన బోధ ఉన్నట్లయితే, నీ కుటుంబంలో వాక్యానుసారమైన వాతావరణము ఉన్నట్లయితే, నీ జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని వినే, విని నీ హృదయాన్ని దిద్దుకునే, నీ జీవితాన్ని బాగు చేసుకునే స్థితిగతులు నువ్వు కలిగి ఉన్నట్లయితే క్షేమంగా జీవిస్తావు, ప్రశాంతంగా జీవిస్తావు, యథార్థంగా జీవిస్తావు. యెహోయాదా ఓ రోషము కలిగిన సేవకుడు, పౌరుషము కలిగిన సేవకుడు, పాపాన్ని తట్టుకోలేని సేవకుడు, యథార్థతను పెంచి పోషించే సేవకుడు, అందరినీ సమానంగా చూసే సేవకుడు, దేశము సంతోషంగా, దేశము సమాధానంగా ఉండాలని చెప్పి ప్రయాసపడిన సేవకుడు. ఆ సేవకుడు ఆ రాజ్యంలో బ్రతికి ఉన్నంత కాలము యోవాషు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేశాడండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోలేకపోయాడండి. ఎందుకని? ఆ యాజకుడు వెన్నంటి ఉన్నాడండి. ఆ యాజకుని యొక్క బోధ, ఆ యాజకుని యొక్క హెచ్చరికలు, ఆ యాజకుని యొక్క నడిపింపు, యెహోయాదా యొక్క నడిపింపు యోవాషుకు కుడివైపున ఎడం వైపున ఒక ప్రాకారంలా నిలబడినాయండి. అందుకే ఈ మాట రాయబడింది, యెహోయాదా బ్రతికున్నంత కాలము, అతడు ఆ దేశంలో ఉన్న ప్రజలను ఆత్మీయంగా నడిపించినంత కాలము, రాజును బహు జాగ్రత్తగా వాక్యపు మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళినంత కాలము, రాజు దారి తప్పలా ప్రజలు దారి తప్పలేదండి, రాజు దారి తప్పలా ప్రజలు దారి తప్పలా. ఇలాంటి యాజకులు ఈరోజు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి బోధకులు, ఇలాంటి కాపర్లు, ఇలాంటి సంఘ కాపర్లు ఈరోజు కూడా ఉంటే ఎంత బాగుండు. సంఘాన్ని ఒక తాటి మీద నడిపించేటటువంటి కాపర్లు, వాక్యానికి తప్ప మరి దేనికి భయపడినటువంటి బోధకులు, సేవకులు, దేవుని యొక్క సన్నిధికి, సత్యానికి, వాక్యానికి సంపూర్ణంగా కట్టుబడి జీవిస్తూ బోధించే సేవకులు ఉంటే ఎంత బాగుండేదండి, ఎంత బాగుంటుందండి. అలా ఉంటే ఎంత బాగుంటుందో బైబిల్లో ఉందండి. యెహోయాదా బ్రతికున్నంత కాలము యోవాషు అడుగు తీసి అడుగు పక్కకు వేయలేకపోయాడు, యథార్థంగా జీవించాడు. ఈరోజు యథార్థంగా జీవించడానికి వేల మంది కలిసి వస్తున్నారు. యథార్థంగా బ్రతకడానికి, యథార్థమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇన్ని వేల మంది వచ్చి దేవుని సందులో కనిపిస్తున్నారు. యెహోయాదా ఎల్లకాలము ఉన్నాడంటారా?
యెహోయాద ఎల్లకాలము బ్రతికాడంటారా? అది ఎవరికైనా సాధ్యమంటారా? సాధ్యము కాదండి. యెహోయాద వయసు మీద పడింది, యెహోయాద మరణించాల్సి వచ్చింది. ప్రియ సహోదరులు, సహోదరులు, యెహోయాద ఒక సేవకుడు. తనున్నంత కాలము న్యాయంగా జీవిస్తూ యథార్థంగా బోధిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి హెచ్చరికలు చేస్తూ రాసును చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి యెహోయాద మరణించాల్సినటువంటి రోజు వచ్చిందండి. ఎప్పుడైతే యెహోయాద మరణించాడో ఆ తర్వాత ఏమైంది? ఎప్పుడైతే యెహోయాద మరణించాడో 15వ వచనము, యెహోయాద దినములు గడిచి వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాద చనిపోయిన తరువాత, జాగ్రత్తగా వినండి, యెహోయాద చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజు నాకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాను. ఇప్పుడు రాజుకు మాటలు చెప్పేవాళ్ళు లేరు, రాజును నడిపించేవాళ్ళు లేరు, రాజును యథార్థమైన జీవితానికి కావలసినటువంటి ప్రేరేపణ ఇచ్చేవాళ్ళు కరువైపోయారు. ఎప్పుడైతే యెహోయాద ఉన్నాడో, ఎప్పటి వరకు యెహోయాద ఉన్నాడో, యెహోవాషు మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా, తప్పుడు సలహాలు ఏ ఒక్కరు ఇవ్వకుండా, తప్పుడు మార్గంలో యెహోవాషు పరిపాలన చేయకుండా, కంటికి రెప్పలా యెహోయాద యెహోవాషును కాపాడుకుంటూ వచ్చాడు, రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. కాపరి అంటే కాపాడువాడు, నడిపించువాడు, పోషించువాడు. ఎ షెపర్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఫీడ్ అండ్ లీడ్ అండ్ టు ప్రొటెక్ట్. ఏంటట కాపరి యొక్క బాధ్యత? కాపాడాలి, నడిపించాలి, పోషించాలి. యెహోయాద నమ్మకమైన కాపరి అండి. కాపాడుతూ వచ్చాడు యెహోవాషును దేశాన్ని, నడిపిస్తూ వచ్చాడు యెహోవాషును దేశాన్ని, పోషిస్తూ వచ్చాడు యెహోవాషును దేశాన్ని దేవుని వాక్యముతో. ఎప్పుడైతే యెహోయాద చనిపోయాడో పరమ చెత్తంతా వచ్చి రాజుతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమైందట? ఏమైందట? తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఏం చేశాడట? జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి కోపము వచ్చెను. 20వ వచనము, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన, వింటున్నారా వింటున్నారా, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జను ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరో, మీరు యెహోవాను విసర్జించింది గనుక ఆయన మిమ్మను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతన్ని చావగొట్టిరి. 22వ వచనము, ఈ ప్రకారము యెహోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించి పడేశాడు. యెహోయాద అద్భుతమైన యాజకుడు. బ్రతికున్నంత కాలము యెహోవాషు యథార్థంగా జీవించాడు. యెహోయాద ఓ అద్భుతమైన సేవకుడు. చనిపోయిన తరువాత దేశము పాడైపోయింది, దేశము నాశనమైపోయింది. యెహోవాషు పతనమైపోయాడు. ఎంతగా పతనమైపోయాడో తెలుసా? యెహోయాద కుమారుడు జకర్యా లేచి దేవుని ఆత్మావేశంతో, మీరు దేవుణ్ణి విసర్జిస్తున్నారు,
దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, మీరు వర్జిల్లరు అని చెప్పిన పాపానికి అని చెప్పిన దానికి యోవాషు యెహోయాదా తనకు చేసింది. ఏం చేశాడండి యెహోయాదా? ఏం చేశాడు? ఈ యోవాషును పెంచాడండి, గోరుముద్దలు తినిపించాడండి, ఆత్మీయ సత్యాలు నూరు పోశాడండి. ఎవరితో పాటు? జకరియాతో పాటు. జకరియా యెహోయాదా కుమారుడు, ఇంట్లో ఉన్నాడు. యెహోయాదా కుమారుడైన జకరియాను ఎలా పెంచాడో అలాగే యెహోయాదా యోవాషును కూడా పెంచాడండి. కానీ యోవాషు ఏం చేశాడు? ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో తన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం తెలుసుకుంటున్న సత్యం ఏమిటి? వాక్యాన్ని వాక్యంగా బోధించేవారు లేనప్పుడు మనుషులు దారి తప్పుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇందాక చెప్పా కదా యాజకుడిగా ఈరోజు నేను ఒక మనవి చేయాలి అని ఆశపడుతున్నాను. మన భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మందిరము, ఇంత పెద్ద సంఘము భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. కేవలం 7 సంవత్సరాల్లో ఇంచుమించు 50,000 మంది సంఘాన్ని, సంఘ సభ్యత్వాన్ని మన కల్వరి టెంపుల్కి దేవుడు అనుగ్రహించాడు. ఈ స్టేజీల మీద ఎటువంటి జిమిక్స్ లేవు, ఈ స్టేజ్ మీద ఎటువంటి తంత్రాలు లేవు, మనుషులను మభ్యపరిచేటటువంటి వింతలు ఏమీ జరగటం లేదు. ఇక్కడ ఇక్కడ స్వచ్ఛమైన వాక్యము, సత్యముతో కూడిన వాక్యము, నిత్యత్వంలోనికి నిత్యత్వంలోనికి మనుషులను నడిపించే వాక్యము, పరిశుద్ధతలోనికి పరిపూర్ణతలోనికి పరలోకానికి ఒక వ్యక్తిని నడిపించే వాక్యము ఇక్కడ ఉన్నది, ఉన్నట్టుగా ప్రకటించబడుతుంది. ఇప్పటి వరకు ప్రజలు స్వస్థతల కోసము, సూచక క్రియల కోసము పరుగులు తీసేయేవారు. కానీ ఈరోజు 1,000 సంఖ్యలో ప్రజలు స్వచ్ఛమైన పాల వంటి వాక్యము కొరకు పరుగులు తీసొస్తున్నారు. ఉదయం 6 గంటలు చలి, ఇన్ని 1,000 మంది వచ్చి కూడుకుంటున్నారు. ఇలా కూడుకుంటున్న మన మందిరానికి, ఇలా మీరు కూడుకోవడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యమే కదా, దేవుని సత్యమే కదా, కల్వరి టెంపుల్లో ఉన్న క్రమశిక్షణే కదా. దేవుడు ఈ సేవకుణ్ణి ఏర్పరచుకొని ఈ విధంగా ఈ మందిరాన్ని నడిపించటానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, నిర్మించటానికి తన మహాకనికరాన్ని చూపిస్తున్నాడు. యెహోయాదా ఏ రీతిగా నిత్యము ఉండలేడో, అలాగే సతీష్ కుమారు కూడా నిత్యము ఉండడము సాధ్యము కాదు. ముందు వెనక తేడాలో ఇక్కడ కూర్చున్న మనమందరము, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈరోజు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏదో తెలుసా? ప్రభువా, యెహోయాదా బ్రతికున్నంత కాలము యెహోషు యథార్థంగా జీవించాడు, దేశము యథార్థంగా జీవించింది. కానీ ఎప్పుడైతే యెహోయాదా తన యాత్ర ముగించాడో, యెహోషు దారి తప్పాడు, ప్రజలు దారి తప్పిపోయాడు. ప్రభువా, ఈ దివ్యమైన వాక్యము మా మందిరంలో మోగపోవడానికి వీలు లేదు. ఈ తరములో మాకు కావలసిన వాక్యాన్ని సమృద్ధిగా నువ్వు అందిస్తున్నావు. ఈ తరములో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాకు నువ్వు అనుగ్రహిస్తున్నావు, బోధిస్తున్నావు. ఇప్పుడు నేను మనము హ్యాపీగా ఉంటే సరిపోతుందంటారా? మీరు ఎంతమందికి పిల్లలు నా చూపిస్తారా? పిల్లలు గలవాళ్ళు, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మనం మాత్రమే ఈ వాక్యపు సమృద్ధిలో హ్యాపీగా జీవిద్దామా? రేపటి తరం వారు అనగా మీ పిల్లలు, నా పిల్లలు ఈ వాతావరణం కలిగి ఉండద్దా? ఈ ఆత్మీయ వాతావరణము, ఈ ఆత్మీయ క్రమశిక్షణ, ఈ ఆత్మీయ జీవితం వారు కలిగి ఉండద్దా? అయితే ఏం చేయాలి? యెహోయాదా బ్రతికున్నంత కాలము యోవాషు ప్రజలు యథార్థంగా జీవించారు. సూటిగా బోధించే సేవకుడు కనుమరుగైనప్పుడు, సూటిగా బోధించి మనుషులను క్రమముగా నడిపించే యాజకుడు మరణించినప్పుడు దేశం ఇష్టానుసారంగా మారిపోయింది. మన కల్వరి టెంపుల్ ఆ విధంగా మారడానికి వీల్లేదు. సేవకుడిగా నేనున్నంత కాలము దేవుని మహాకృపను బట్టి మన మందిరాన్ని ఆయన కృపలో నడిపించే కృప దేవుడు ఇస్తాడని విశ్వసిస్తున్నాను. అందుకే ఆ పాట రాసుకున్నాను. ఏ పాట? ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఏమిటి? మోగవో నీకు
ఈ కంఠాన్ని ఎప్పటి వరకు? తుది శ్వాస వరకు. ఏం చేయాలి? నిన్నే ప్రకటించాలి. ఆరిపోనీకు ఈ దీపాన్ని ఎప్పటి వరకు? నా యాత్ర ముగిసేంత వరకు. కూలిపోనివద్దు ఈ సాక్ష్యాన్ని ఎప్పటి వరకు? నీ సన్నిధి చేరేంత వరకు. ఈ పాట నేను మీకోసం రాసిన పాట కాదు, ఈ పాట నా కోసం రాసుకున్న పాట. ఆ పాట ఇప్పుడు మీరు పాడుకోవాలి, మీ బిడ్డల కోసం పాడాలి, నేను పాడాలి, నా బిడ్డల కోసం పాడాలి. ప్రభువా, మా మందిరంలో ఉన్న ఈ ఉజ్జీవము, మా మందిరంలో ఉన్న ఈ ఆత్మీయత, మా మందిరంలో ఉన్న ఈ వాక్యము ఇప్పుడు ఉన్న యాజకుడితో ఆగిపోవడానికి వీల్లేదు. మేము కూడా ఈ లోకంలో శాశ్వతం ఉండాం, మా తర్వాత వచ్చే తరం వారికి కూడా ఈ విలువైన అమూల్యమైన సత్యముతో కూడిన శక్తితో కూడిన వాక్యము కంటిన్యూ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మేము పోషించబడుతున్నాం, రేపటి తరములో మా పిల్లలు కూడా ఇలాగే పోషించబడాలి, నడిపించబడాలి. అట్టి కృప మాకు ఈ ప్రభువా. యోవాషు యెహోయాద చనిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టాడు. ప్రభువా, ఆ పరిస్థితి మా మందిరానికి రావడానికి వీల్లేదు. ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే, లెట్ అస్ ప్రే. ప్రియ సహో